దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రియ విశ్వాసులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ప్రేమించి మన యాత్రా జీవితంలో మరొక దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. ప్రియులరా, సామెతల గ్రంథ ధ్యానంలో ప్రభు ఎంతో సహాయం చేస్తూ వస్తున్నారు. గడిచిన దినాల్లో ఆయా అంశాల కొరకు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. ప్రాముఖ్యంగా సామెతల గ్రంథం మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఆయా అంశాల వారీగా ఒక్కొక్క అంశంలో కొంత ఎక్కువ ధ్యానం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆ విలువైనటువంటి మాటలు కొన్నిటిని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 25:28 ఈ మాట రాయబడి ఉంది. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ రాజ్యం కలిగిన తండ్రి, మహిమ కలిగిన రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. గడిచిన కాలం అంతా నీ కృపాహస్తాలతో భద్రపరిచారు. ఈ దిన ధ్యానం కొరకే నీ పాసన్నిధికి వస్తున్నాం. సహాయం దయచేయండి నాయనా. మరి మీరే మహిమ పొందమని, వినేటటువంటి వారికి ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, సామెతల గ్రంథం 25:28 మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది అనగా, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని రాయబడి ఉంది. చాలా ప్రాముఖ్యమైన మాట, ప్రాకారము లేక పాడైనటువంటి పురం. ప్రాకారం లేనటువంటి పురం ఎలాగను ఉంటుంది అనగా, పాత రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు రాజుల కాలంలో రాజుల కోటకి ఎత్తైన బురుజులు, ప్రాకారాలు కట్టబడుతూ ఉండే. ఈ బురుజులు, ప్రాకారాల యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు, శత్రువుల యొక్క కదలికలు తెలుసుకోవడానికి, శత్రు సమూహాలు దండయాత్ర చేస్తూ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ బురుజుల మీద నిలబడిన వారు, ఆ ఎత్తైన స్థలంలో ఆ ప్రాకారముల మీద ఉన్నవారు తమ కొమ్ము బోరున ఊదుట ద్వారా తమ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాన్ని వారు సిద్ధం చేసుకోవడానికి, వారిని మేల్కొల్పడానికి ఆనాడు ప్రాకారాలు ఉపయోగపడినాయి. ప్రాకారాలు శత్రువు యొక్క దండయాత్రను, అగ్ని బాణముల నుండి, బరువైనటువంటి యుద్ధ సామాగ్రి నుండి కాపాడబడడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగున మనసు విషయంలో కూడా తన మనసును అణుచుకొనలేనివాడు అంతే అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కోటకైతే ప్రాకారాలు ఉన్నాయి, మరి మనసుకు ఏ ప్రాకారం ఉండాలి అని చూస్తున్నప్పుడు దేవుని వాక్యమే మనకి ప్రాకారంగా ఉండాలి. దేవుని వాక్యం కట్టుబడిగా ఉండాలి, దేవుని వాక్యం బురుజుగా ఉండాలి, దేవుని వాక్యం ఆశ్రయదుర్గంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనసును అణుచుకునే విషయంలో చాలా అంటే మన శక్తి చాలదు, కానీ ఎందుకంటే మన మనసును మనం అదుపులో ఉంచుకోలేము. కానీ దేవుని వాక్యం కట్టడి చేస్తున్నప్పుడు, పరిగెత్తుతున్న గుర్రానికి కళ్ళెమున్నప్పుడు గుర్రంపై ఉన్నటువంటి వాడు ఆ గుర్రమును మొత్తాన్ని తన స్వాధీనంలోనికి ఎలాగున తీసుకుని వచ్చి దాని మీద స్వారీ చేయగలుగుతాడో, మనసుకు కళ్ళెం వాక్యం, వాక్యం ఎవరిలో ఉంటుందో, వాక్యపు అనుభవం ఎవరి జీవితాల్లో ఉంటుందో, వారి మనసు కట్టడ చేయబడుతుంది. వారు క్రమంలో ఉంటారు, దైవికమైన క్రమంలో ఎదుగుతారు, దేవుని కృపకు వారు పాత్రులవుతారు. ప్రియులరా, అందుకే రోజు మన దైనందిక జీవితంలో దేవుడు అనుగ్రహించు విజయాల పరంపరగా మనం కొనసాగాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రక్షణను ఇస్తూ ఉన్నప్పుడే దేవుడు మనకి విజయాలు పొందటం కూడా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. రక్షించబడమే ఒక పెద్ద విజయం. కారణం ఏమిటి అనగా, సాతానుడి యొక్క అంధకార శక్తి ప్రభావం నుండి తప్పింపబడే ఉన్నతమైనటువంటి డాలు, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి ఆ శిరస్త్రాణము, అవన్నీ చూస్తున్నప్పుడు రక్షణలోనే అద్భుతమైన విజయం దాగి ఉంది. అయితే రక్షించబడ్డామన్న ఒక తృప్తితోనే బ్రతకడం కాదు, కానీ రక్షించబడిన తర్వాత మనం ఎక్కాల్సిన అనేకమైన మెట్లు ఉన్నాయి, అనేకమైనటువంటి కట్టడలు ఉన్నాయి, అనేకమైనటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి ప్రమాణాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు మనం ప్రాకారాలుగా చేసుకోగలుగుతామో తప్పకుండా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అందుకే ఆయనతో ఐక్యపరచబడే అనుభవంలోనికి ఎప్పుడు మనం రాగలుగుతామో ఈ ప్రాకారం కట్టబడడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ దేవునికి దూరంగా, దేవుని యొక్క మనసుకు దూరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చర్చిలో, దేవుని మందిరంలో ఉన్నామనుకుంటారే కానీ, దేవుని యొక్క ఆచారాలలో ఉన్నామనుకుంటారే కానీ, భౌతిక సంబంధమైన క్రియలలో ఉన్నామని అనుకుంటారు కానీ దేవుని మనసుకు దగ్గరగా ఉండరు. దేవునితో ఐక్యపరచ
మార్చబడరు, నాయందు మీరును మీ యందు నా వాక్యమును నిలిచియుండిన ఎడల మీకేం కావాలో అడగండి అని అంచిన. అంటే నాయందు మీరును అనగా మనం దేవుని యందున్నాం, అయితే మనలో దేవుడున్నాడా, మన పనుల్లో దేవుడున్నాడా, మన ఆలోచనలో దేవుడున్నాడా, మన క్రియా విధానంలో దేవుడున్నాడా, మనల్ని మనం చూపించుకుంటున్నామా, మనలో ఉన్న దేవుణ్ణి చూపిస్తున్నామా? ఈ లోకం మనల్ని గుర్తిస్తుందా, మనలో ఉన్న దేవుణ్ణి గుర్తిస్తుందా? అక్కడే మన ఆత్మీయ సంబంధమైన బ్రతుకు ఏమిటో లోకానికి అర్థమైపోతుంది ప్రియులారా. అందుకే చాలాసార్లు నేను కాదు అన్నప్పుడే దేవుడు మనలో ఉంటాడట. దేవుడు మనలో, ప్రభు నువ్వు నాలో ఎప్పుడు ఉంటావు అనంటే నేను కాదు, ఐఎమ్ నథింగ్ అన్నప్పుడే దేవుడు కార్యశీలిగా పనిచేస్తూ ఉంటాడు. నేను చేయగలను అన్నప్పుడు దేవుడు చేయడు, కానీ నేను చేయలేను ప్రభు అన్నప్పుడే దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. గిద్యోను గొప్ప ఆ యుద్ధ శూరుడుగా మారడానికి గల కారణం, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గంగా మారడానికి గల కారణం కూడా అదే ప్రియులరా. ఎక్కడో గోధుమలను దొల్లగొట్టుకుని వాడు, ఎక్కడో చాటుమాటుగా శత్రువుల బారి నుండి తన పంటను కాపాడుకోవడం కోసం వ్యవసాయం చేస్తున్నటువంటి వాడు, గోధుమలను దొల్లగొట్టుకుంటున్న వాడు, అంత పెద్ద సైన్య సమూహం మీదకి, శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళగలిగినాడు అంటే కారణం ఏంటో తెలుసా? తనను తాను నథింగ్ అనుకున్నాడు. అనగా ప్రభు నేను లేను, నా వల్ల కాదు, నా చేత జరిగేది కాదు, నువ్వంటూ నన్ను నడిపించకపోతే. నేను ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని ఇతరులకు చూపించే వారంగా ఉంటున్నామా, మనలో ఉన్న దేవుణ్ణి చూపించే వారంగా ఉంటున్నామా? కొన్నిసార్లు మన ప్రసంగాలు విని చాలామంది వచ్చి అన్న మీరు చాలా అద్భుతంగా వాక్యం చెప్పారు అన్నప్పుడు మనలో మనకు తెలియకుండానే ఒకలాంటి ఇంప్రెషన్ మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటి మాటలు బాగా నచ్చుతాయి, ఆ మాటలు వింటున్నప్పుడు వినసొంపుగా ఉంటాయి. అయితే అవి మన మెప్పు కోసం వాటిని అలాగన మన తృప్తి కోసం వాటిని అలా కలిగి ఉంటున్నామా? లేదు, వెంటనే ఇది దేవుడు మాట్లాడాడు, ఇది దేవుని పని, నీలో దేవుడి కార్యం చేయబోతున్నాడని చెప్పి ఆ మహిమను మొత్తాన్ని ఆ సర్వేశ్వరుడే దేవునికి ఆపాదించే వారంగా ఉన్నాము. అనగా భూమి మీద స్వకీయ మహిమను వెతుకుతూ తిరుగులాడు వారు చాలా మంది ఉన్నారు. అనగా సొంత మహిమ కోసం పనిచేస్తున్నారు, కానీ దేవునిని ప్రతి విషయంలో సంతోష పెట్టువారుగా లేరు. వీరు ఆత్మ సంబంధమైన విషయంలో జవి జీవితాన్ని కలిగిలేరు అనే సత్యాన్ని గ్రహించ బద్దులాయించున్నారు. అందుకే నా వల్ల నాకు విజయం రాదు అని మనం ఎప్పుడు అనుకుంటామో, దేవుని వల్ల విజయం వస్తుంది అనే మాట మన నోట నుండి వస్తుంది. నేను 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 అనే మాట ఎప్పుడు మన నోటి నుండి ఎక్కువగా వస్తుందో, దేవుడు, దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావం అనేవి దూరం అయిపోతాయి. ఎప్పుడు నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు అనే మాటలు ఎక్కువగా మన నోట నుండి దొర్లుతాయో, ఎక్కువగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది ప్రియులారా. అంటే ఆత్మీయ విజయం ఎక్కడ దాగి ఉంది అని మనం చూస్తున్నప్పుడు మన అసమర్థతను గుర్తించడమే మన విజయానికి తొలిమెట్టు అని గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, ఆత్మవిశ్వాసం లేకుండా అలాగ చేయటం మంచిదేనా అని ఈ లోకం ప్రశ్నిస్తుంది. ఆత్మవిశ్వాసం అవసరమే, అయితే ఆ ఆత్మవిశ్వాసం దేవుణ్ణి మించిన విశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం మంచిది. ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లవాడు తాను మంచి మార్క్స్ను సాధిస్తాను, బాగా రాయగలుగుతానని ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ దేవుణ్ణి మించిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దేవునికి మించిన పనులు చేస్తామని, దేవుడికి మించినటువంటి స్వభావం మాలో ఉందని, దేవునికి మించిన మహిమ మాలో ఉందని, మేమేమైనా చేయగలమనే ఆ విర్రవీగే స్వభావం అత్యంత ప్రమాదకరమైనది. దేవుడికి మించిన పని ఏదైనా అది సాతానుడికి సంబంధించిన పని అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని నామానికి మహిమ తప్ప వ్యక్తిగత మహిమకి ఇక్కడ కూడా వాటిని విలువ ఇవ్వకూడదు. ఎందుకనగా ప్రాకారం కలిగిన పట్టణం ఎలాగునా మరి ఇదైపోతుందో, మనసును అదుపు చేసుకోలేకపోవటంలో కూడా, అపజయాలు పాలవటంలో కూడా ఇలాంటి సమస్యలే వస్తాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన అసమర్థత ఏంటో తెలిసినప్పుడు దేవుని సమర్థత ఏంటో మనం అర్థం చేసుకోగలం. మన బలహీనత ఏంటో మనకు తెలిసినప్పుడు దేవుడు ఎంత బలవంతుడో మనం తెలుసుకోగలం. మనం ఏ పార్టీ వారమో తెలుసుకోగలిగినప్పుడు ఆయన ఎంత ఉన్నతుడో మనం తెలుసుకోగలం. యోహాన్ అంటాడు, చచ్చిన వాణి వలె నేను పడి ఉండగా, చాలా ప్రాముఖ్యమైన మాట, చచ్చిన వాణి వలె నేను పడి ఉండగా పద్మాసు ద్వీపంలో పరివాసిగా చేసిన దేవుడు తన ఉన్నతమైన స్వభావ లక్షణాలను ప్రస్ఫుటపరుచుకున్న దేవుడిగా ఉంటున్నాడు. అయ్యా, మనం మెఫీబోషెతు కూడా దావీదు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడను. ఆ మాట అన్నందుకు సౌలు వంశావళిలో చివరిగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క యోనతాను కుమారుడైనటువంటి ఆ మెఫీబోషెతు రాజు భోజనపు బల్ల వద్ద స్థానం సంపాదించాడు. అనగా మనము తగ్గవలసి ఉన్నది, దేవుడు హెచ్చవలసి ఉన్నది, మనసును అణుచుకోవలసిన బద్దులమై ఉంటున్నాం వాక్యం ద్వారానే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులరా. పాప విషయంలో బాగు చేసుకోవడం కాదు, పాప విషయంలో చచ్చిపో
చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఈ మాట ఒక దైవజనుడు వివరిస్తూ వచ్చాడు. మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దైనందిక జీవితంలో మనం బాగు చేసుకోలేం, మనల్ని మనం రిపేర్ చేసుకోలేం, కానీ మనల్ని బాగా మార్చగలిగిన దేవుడు మన మంచి దేవుడు. అందుకే ఒక దైవజనుడు ఇలాగా అన్నాడు, దేవుడు మరలా రిపేర్ చేయాలని ఆయన అనుకోడు, దేవుడు మరలా పునఃస్థాపన చేయాలని కోరుకుంటాడంట. అంటే దావీదు అంటాడు, నూతనమైన మనసును మరలా నాలో పుట్టించుము అంటాడు. అనగా ఉన్న దావీదు మనసు పోయినప్పుడే దేవుని మనసు దావీదులోనికి వస్తుంది. పిల్లలు మనం చేసే ప్రార్థనలో కూడా, ప్రభు నీ మనసు నాకు దయచే, నా మనసును తీసివే. ఎందుకంటే నా మనసు ఇంకా నాలోనే ఉంటే, నా ఆలోచనలు నాలోనే ఉంటే అవి వాక్యం ద్వారా అణచబడి ఉండి ఉండవచ్చును, కానీ విత్తనం మాత్రం వేరు కాదు. ఈ విత్తనం ఏదో ఒక రోజున ఫలిస్తుంది, ఈ విత్తనం శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది, ఈ విత్తనం వల్ల భయంకరమైన పాపం అనే వృక్షం నాలో పెరుగుతుంది. అంటే నన్ను నేను రిపేర్ చేసుకోవడం కాదు నాకు ఇప్పుడు కావాల్సింది, ప్రభు నన్ను పునఃస్థాపన చేయి, నన్ను పునర్నిర్మాణం చేయి, ప్రభు నాకు నీ నూతనమైన మనసును నాలో పుట్టించు అని మనం ప్రార్థన చేసినప్పుడు మన పాప మనసు, మన చచ్చిన మనసు, మన పనికిరాని మనసు వేరు చేయబడడం ద్వారా దేవుడు తన ఉన్నతమైన స్థితిని మనలో ఇన్స్టాల్ చేసే దేవునిగా ఉంచున్నాడు. అందుకే ఒక ఆయన అంటాడు, 100 బలహీనతలు ఉన్నాయని మనం చెప్పుకున్నప్పుడు 99 విజయాలు సాధించిన ఆ చివరి ఒక్క బలహీనతలో విజయం లేకపోతే ఈ ఒక్క బలహీనత 99 విజయాలను కూడా అది అదివి పట్టేసి మరలా మనల్ని తిరిగి ఆ పాత స్థితికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అనగా 100 బలహీనతలు మనలో ఉన్నప్పుడు 99 విజయాలు సాధించినప్పటికీ కూడాను ఆ చివరి బలహీనత విషయంలో జయం లేకపోతే ఈ ఒక్క బలహీనత బలాలను సైతం కూడా బలహీనతలుగా మార్చగలిగే శక్తి కలిగిన స్థితి బలహీనతకు ఉంటుందని మరి దైవజనం చెప్తున్నారు. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో జయించామని అనుకుంటున్నాం, కానీ సంపూర్ణ స్వారూప్యతలో ఎదిగిన మన అనుభవం మనకు ఉందా? ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, వ్యక్తిగత జీవితంలో, చూపులో, తలంపుల్లో, ఉద్దేశాల్లో దేవుని మహిమపరిచే విషయంలో దేవుని కన్నా అడుగు ముందుకేస్తున్నామా? దేవుణ్ణి అనుసరిస్తున్నామా? చాలా ప్రాముఖ్యమైన మాట. మన అడుగులు ప్రభువు కన్నా ముందున్నాయా? మన అడుగులు ప్రభువుని అనుసరిస్తున్నాయా? చాలామంది ఈ మధ్య దేవునికన్నా ముందు అడుగులేసి చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే స్థితిలో లేరు. అనగా వారు బలహీనతలకు దగ్గరగా, అపజయానికి దగ్గరగా ఉన్నారనే సత్యాన్ని గమనించాలి. ఈ యొక్క సమస్య ఎక్కడ మనకు బాగా కనిపిస్తుంది అని చూసినప్పుడు, ధనవంతులు, ఇద్దరు ధనవంతుల గురించి లూకాసు వార్తలో రాయబడి ఉంది. లూకాసు వార్త 18:22 చూస్తున్నప్పుడు ఒక ధనవంతుడు అన్నాడు. ఆయన ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభు నేను అన్నీ నా చిన్ననాటి నుండి నేను అన్నీ చేశాను, నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, నేను అబద్ధం ఆడటం లేదు, నేను చాలా గొప్పగా ఉంటున్నాను, ఉన్నతంగా బ్రతుకుతున్నాను అని అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఒక్కటి నీకు కొదువుగా ఉంది అని అంటున్నాడు. అనగా నీకున్న ధనమును తీసుకొని వెళ్ళిపోయి అది పేదలకు పంచి సమస్తమును నువ్వు వదిలిపెట్టి రా అన్నప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, అతడు మిక్కిలు వ్యసనపడి, అంటే అన్నీ చేస్తున్నాను, అన్నిటిలో నాకు జయం ఉందని చెబుతూ 99 జయాలు కలిగి ఉండి డబ్బు అనే ఒక బలహీనతను వదిలిపెట్టలేకపోయాడు. ధనం అనే ఒక బలహీనతను వదిలిపెట్టలేకపోయినాడు. ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ ధనం ద్వారా దేవుని నామానికి మహిమ తేకపోవడం తప్పు. డబ్బు సంపాదించుకోవడం తప్పేమీ కాదు. ఎందుకనగా ప్రతి తండ్రి తన బిడ్డలకు మంచి ఈవులు ఇస్తాడంట. అంటే ప్రతి తల్లిదండ్రులు కష్టపడాలి, రూపాయి సంపాదించాలి, పిల్లల క్షేమం కోసం వాటిని దాచిపెట్టాలి. అనగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడం అది క్రమం. దేవుడు ఆ వాక్యాన్ని రాయించి పెట్టాడు. అయితే ధనం చుట్టూ మనసు తిరుగుతుందా, మనసు చుట్టూ ధనం తిరుగుతుందా అనేది కూడా పరీక్ష చేసుకోవాలి. ప్రియులరా, ధనం అనేది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం లాంటిది. ఇంట్లో చాలా పరికరాలు ఉంటాయి, చాలా వస్తువులు ఉంటాయి, వస్తువులు వాడుకుంటాం. అంటే ధనాన్ని వాడుకోవాలి, కానీ ధనాన్ని పూజించకూడదు. చాలా ప్రాముఖ్యమైన, ఈనాడు క్రైస్తవులు ధనాన్ని పూజిస్తున్నారు. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు ధనాన్ని పూజ చేస్తున్నారు. ఇది అన్యులట్టు చేస్తారు. అన్యులు ఆ ధనాన్ని ఇలా తిప్పి అలా చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈనాడు వాక్యం ఎరిగిన క్రైస్తవులు కూడా ధనాన్ని వాడుకోవటం లేదు, ధనాన్ని పూజ చేస్తా ఉన్నారు, ధనాన్ని నెత్తి మీద పెట్టుకుంటా ఉన్నారు, ధనం కోసం ఏదైనా చేస్తా ఉన్నారు.
ఉన్నారు. ధనం కోసం దేవుని మహిమని వ్యాపార వస్తువుగా వాడటానికి కూడా వెనుదీయని పరిస్థితుల్లో భయంకరంగా ఉన్నారు. అనగా ధనము కేవలం ఒక పరికరం, ఒక వస్తువు, దాన్ని వస్తువుగానే చూడాలి, అది ఎప్పటికీ దేవుడు కాదనే సత్యాన్ని గమనించాలి. ధనము ఎప్పుడు దేవుడు కాదు. ధనము కేవలం ఒక పరికరం, అది వాడుకునే వస్తువు. ఆ ధనం కోసం మనం పిచ్చి చేష్టలు చేయాల్సిన అవసరం లేదు, దేవుని వాక్యాన్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏనాటికి కావలసిన ఈవులతో ఆనాడు దేవుడు తృప్తి పరుస్తాడు. ఆత్మల సంపాదన మనకన్నా ఎక్కువ భారం దేవునికి ఉంటుంది. మనం ఏదో చాలా భారంతో ఉన్నట్టుగా మనమేమి ఆ ప్రదర్శన ప్రభావం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మల సంపాదన నిమిత్తమే సర్వోన్నతులైన దేవుని కుమారుడే ప్రాణం పెట్టనంతగా, ఆ సిలువ రక్తాన్ని కార్చునంతగా ఆయన మన కొరకు శ్రమపడ్డాడు. అంటే మనము ఆయన జత పనివారు, ఆయన చెప్పిన పని చేసేవారమే కానీ మనకు మనంగా ఏదో చేయాలని చేసే ప్రయత్నం చాలాసార్లు దేవుని క్రమానికి, దేవుని నిర్ణయానికి, దేవుడు ఆదేశించిన స్థితికి మనం ముందుగా వెళుతున్నట్టనే సత్యాన్ని గమనించాలి. ఇక్కడ ఈ ధనవంతుడు కూడా ఎలాగున ఉన్నాడు అంటే వ్యసన పడుతున్నాడు. అన్నీ చేశానని అనుకుంటున్నాడు, కానీ తన హృదయపు అగాధ లోతుల్లో ఉన్న ఒక భయంకరమైనటువంటి బలహీనత, అంటే ధనాన్ని కలిగి ఉన్నప్పుడు తనకు వచ్చే ఆ విచిత్రమైన వైఖరి అనే దాన్ని గుర్తించలేకపోయాడు. చాలాసార్లు లగ్జరీలను కోరుకుంటూ ఉంటాం, విస్తారమైనటువంటి లగ్జరీని మనం ఆశపడుతూ ఉంటాం, అలాగున జీవించాలనుకుంటాం. ఈ మధ్య ఒక సేవకుడు ఇలాగ చెప్తున్నాడు, దేవుడు నాకు 10 వేళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా, 10 ఉంగరాలు పెట్టుకోమని చెప్తున్నాడు. ఈ మాట అన్నప్పుడు చాలా భయం వేసింది. దేవుడు వేళ్ళని ఉంగరాలు పెట్టుకోవడానికి ఇచ్చాడు అన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే భౌతికంగా ఒక వస్తువుని కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ప్రదర్శన ప్రభావం కలిగి ఉండడం చాలా తప్పు. మనం ఇతరులకు ఏం నేర్పగలుగుతాం, మన విశ్వాసులకు ఏమి బోధ చేస్తాం, ఏ రకంగా వారికి మాదిరికరమైన బ్రతుకు ఒక సేవకుడిగా మనం కలిగి ఉండగలుగుతాం. అందుకే విజయం అంటే మనుషులకి ఇది అసాధ్యమైందే అయినప్పటికీ కూడా దేవునికి ఇది సాధ్యమైనదే. మనలో ఉన్న మనసును అణుచుకునేటువంటి స్థితిలో మన వలన అది అణచబడదు, కానీ వాక్యం ద్వారా అణచబడుతుంది. మన జీవితాల్లో ఏది అసాధ్యమో దేవుడు దాన్ని సుసాధ్యం చేసే ఆ దేవునిగా ఉంటాడు. అందుకే మనల్ని మనం దేవునికి అప్పగించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకా ముందుకు పోదాం, కొన్ని విలువైన మాటలను కూడా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 27:6 ఈ మాట రాయబడి ఉంది. ఏముందనగా, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట, స్నేహితుడు మేలు కోరేవాడు గాయములు చేయను. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి బుద్ధి చెప్పేటప్పుడు, వారిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు కొంత బాధించబడతారు. అంత మాత్రానికే తల్లిదండ్రులు తమను ఏదో చేసేస్తా ఉన్నారు, అణిచివేస్తా ఉన్నారు, మా హక్కుల్ని కాలరాస్తున్నారు అని అనుకోవడం భయంకరమైన ఆలోచన కాదని గుర్తించాలి. కారణం ఏమిటి అనగా, మనకి మన మేలు వైపు వెళ్ళాలని అనేక సార్లు దేవుడు కూడా అనేక అనుభవాలు గుండా మనకు నడిపిస్తాడు. శ్రమ వెనుక ఆశీర్వాదం ఉంటుందనే సత్యం ఎంతమందికి తెలుసు? యోబు యొక్క శ్రమ వెనుక ఎంత గొప్ప దీవెన పొందినాడు, యోబు జీవితం ద్వారా దేవుని నామానికి ఎంత మహిమ వచ్చింది. యోబు ఆనాడే దేవుణ్ణి దూషించి ఉండుంటే తన భార్య విషయంలో గొప్పవాడిగా ఉండేవాడు, ఇంకా భౌతిక సంబంధమైన విషయాల్లో గొప్పవాడిగా ఉండేవాడు, కానీ ఎక్కడా దేవుణ్ణి దూషించడానికి తను ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే, తన మనసును అణుచుకునే విషయంలో యోబుకి వాక్య కట్టడ ఉంది, వాక్య నిర్ణయం ఉంది, వాక్య సంబంధమైన అనుభవం ఉంది. అందుకే యెహోవాయందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా యోబు గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టినాడు. ప్రియరా, ఈనాటి నీ నా జీవితాలలో కూడా మన స్నేహితుడు ప్రభు మనల్ని అనేక అనుభవాలు గుండా నడిపిస్తున్నప్పుడు, కరువు, ఖడ్గం, శోధన, వేదన, ఇరుకు, సమస్య ఏదైనా కానీ శోధింపబడిన మీదట నేను సువర్ణమై ప్రకాశిస్తానని పౌలు గారు చెప్తా ఉన్నారు. శోధనను వద్దు అంటున్నావంటే దాని వెనుక దాగి ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని వద్దు అంటున్నావని అర్థం చేసుకోవాలి. మేఘాలు వద్దు అన్నావంటే నువ్వు వర్షాన్ని వద్దు అంటున్నావనే సత్యాన్ని గుర్తించాలి. నీలి మేఘాలు రాకుండా, అనగా వర్షానికి ముందు నీలి మేఘాలు వచ్చి ఎలాగునా ఆ చీకటి అమ్ముతుందో, అది గాలికి కొట్టుపోయి తర్వాత వచ్చే ఆ ప్రశస్తమైన వర్షధారలకు అది సాదృశ్యం అని గుర్తించాలి. నీ నా జీవితాల్లో వచ్చే ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి వేదన వెనుక దేవుని యొక్క బలమైన హస్తం దీవించబోతుందని, దేవుని బలమైన హస్తం ఆదరించబోతుందని, దేవుని బలమైన హస్తం ఆ ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకువెళ్ళబోతుందని గుర్తించ బద్దులమై ఉంచినా.
కొంత గాయమైన వెంటనే దేవుని వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి, ప్రదేశాలను వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి తిరిగేటటువంటి వారి పరిస్థితి ఈ మరింత శోధనకు గురయ్యేదే కానీ వారు తిరిగి మరలా కట్టబడే అవకాశం వారికి ఉండదు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులరా. అలాగే పోతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని అనుభవాలు గుండా మనల్ని నడిపిస్తాడు. ఆ శోధనలో మనకి దేవుడు జయాన్ని దయచేసేటువంటి దేవునిగా ఉంచినాడు. అలాగున సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. ఏమనగా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. వాక్యానికి లోబడడం కట్టడ లాంటిది. దేవుని వాక్యానికి లోబడడం అది కొన్ని కట్టుబాట్లు మనకి ఇస్తుంది, కొన్ని హెచ్చరికలను దయచేస్తుంది, ఆత్మీయ హెచ్చరికలను దయచేస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రమాణాలకు అనుగుణంగా మనం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవోక్తి లేని ఎడల, ఒకవేళ దేవుని వాక్యానికి దూరంగా ఉన్నా, దేవుని వాక్యం వినలేని స్థితిలో ఉన్నా, దేవుని వాక్యం వినలేనంత బిజీగా ఉన్నా, మనకి జరిగేటటువంటి ప్రమాదం అంతా ఇంత కాదు. దేవోక్తి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, దేవుని యొక్క మాటలు లేకపోతే మన జీవితాలు వాడిపోతాయి. ఎంత వాడిపోతాయంటే నీరు లేని చెట్టు ఎలాగున తన స్థితిని, తన జీవాన్ని పోగొట్టుకుంటుందో, తన ఆకృతిని పోగొట్టుకుంటుందో, ఎండిన మోడుగా ఎలాగున మారుతుందో, దేవుని వాక్యానికి దూరంగా జీవించేవాడు ఎండిపోతాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మందిరానికి చుట్టపు చూపుగా వెళ్ళి ఏదో కొద్దిసేపు వాక్యం విన్నంత మాత్రాన అది నీకేదో ఆత్మీయ మేలు జరుగుతుందంటే పొరపాటే. లేదు ఇలాగున్న టీవీలలో ఇంకా వచ్చే ఆ కొద్దిపాటి వాక్యం విని సేద తీరుదాం అనుకుంటే పొరపాటే. అంటే నువ్వు ఒక మందిరంతో, నువ్వు మందిరంతో కట్టుబడి ఉండాలి. నువ్వు దేవుని మందిరంతో సంబంధం కలిగి ఉండాలి. ఒక మంచి దైవజనుడితో నీకు సంబంధం ఉండి ఉండాలి. ఆత్మ సంబంధమైన హెచ్చరికలు చేసే ఒక దైవజనుడితో నువ్వు కట్టబడడం ద్వారా, ఆ వ్యక్తి ద్వారా, ఆ కాపరి ద్వారా దేవుడు నిన్ను నీ ఆత్మీయత అనే మొక్కను పెంచడానికి కావలసిన వాక్యం అనే నీరును అందిస్తున్నప్పుడు, నీటి కాలవలో ఎవర నాటబడిన వాడవై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఎప్పుడు ఉండగలవు అంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అనగా దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి, దేవునికి సమయం ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలి, దేవునితో కలిసి జీవించే బ్రతుకు ఉండాలి, ఉదయకాలం దేవుణ్ణి ఎదుర్కొనే అనుభవం నీకు ఉండాలి, దేవుని యొక్క ఐక్యపరచబడిన అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడు దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ధన్యకరమైన బ్రతుకు కావాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యం చదువు చాలు. నీకు అద్భుతాలు కావాలా, నీకు ఆశ్చర్య కార్యాలు కావాలా, నీకు స్వస్థతలు కావాలా, నీకు దీవెనలు కావాలా, నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాక్యానికి దగ్గరగా ఉండు, మందిరానికి దగ్గరగా ఉండు, దేవుని యొక్క బిడ్డలకు దగ్గరగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు, ప్రార్థన చేసుకో. అన్నీ ఆయన నీ ఇంటికి తెస్తానంటే నువ్వు ఎక్కడో వాటి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఆయన నిన్ను ధననిధిగా, ఆయన సంపూర్ణమైన నిధిగా నిన్ను మార్చా బద్దుడై ఉంటున్నాడు. అంటే అడుగు వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధిక మేలు చేస్తానంటున్నాడు దేవుడు. అరాకొరా దేవుడు కాదు ఆయన. ఏదో ఇంకా విచిత్రమైన ఉండే పరిస్థితి కాదు ఆయన. ఎంతో శాశ్వత కాల దేవుడు అంటే నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ విడిచిపెడతారు ఒక రోజున. ప్రమాణం చేసిన భార్య కూడా, ప్రమాణం చేసిన భర్త కూడా, కలిమి అందైనను లేమి అందైనను ఇరుకులోనైనా ఇబ్బందులైనా నిన్ను విడవనని ప్రమాణం చేసిన, పెళ్లి ప్రమాణం చేసిన భార్యాభర్తలైనా తక్కిడో బిక్కడో విడిచి వెళ్ళిపోతారేమో కానీ, శాశ్వత కాల ప్రేమతో ప్రేమించే నీ గొప్ప దేవుడు నిన్ను విడవడు అనే సత్యాన్ని గమనించాలి. ఆయనతో నీకున్న బంధం తాత్కాలిక బంధం కాదు. ఆయనతో నీకున్న బంధం భూమి మీద ఉన్నంత వరకే బంధం కాదు. ఆయనతో నీకు కలిగిన గొప్ప సంబంధం ఇది పర సంబంధమైనది. ఈ భూమి మీద నీకు సహాయం చేస్తుంది. ఈ 60 లేదా 70 సంవత్సరాల బ్రతుకులోను నీకెంతో దీవెనకరంగా ఉంటుంది. రేపు ఒక రోజున ఈ తనువు చాలించిన, ఈ దేహాన్ని విడిచిన, యుగ యుగాలు తండ్రితో కూర్చొని ఉన్నతమైన శాశ్వత కాల బ్రతుకును దేవుడు నీకు నాకు ఇవ్వనైనా దేవునిగా ఉంటాడు. ఇవన్నీ జరగాలంటే నువ్వు వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యానికి నువ్వు సన్నిధి కాంతిని అనుభవించేటటువంటి స్థితిలో మనం ఉండగలగాలి ప్రియులారు. అలాగే మనం చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, తన కృపా హస్తాలతో బలపరుస్తాడు. ఇంకా ఆ తర్వాత వచనాలు అధ్యాయాలన్నీ కూడా మనం గడిచిన దినాల్లో ఆయా అంశాల వారిగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం ప్రియులరా. ఈ యొక్క దినంతో సామెతల గ్రంథాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సొలొమోను ప్రసంగి రాసినటువంటి అనేక సామెతల్లో విలువైనటువంటి వాటిల్లో మనం చర్చించుకుంటూ వచ్చాం. కొన్ని
వాటిని చర్చించడానికి సమయం లేక వాటిని వదిలివేసుకుంటూ వచ్చాం. ఏదేమైనప్పటికీ కూడాను ప్రసంగి అనేక అమూల్యమైన అంశాలు మన దృష్టికి తీసుకువచ్చాడు. వాటిని చదువుతూ ఉన్నప్పుడు మర్మయుక్తంగా ఉన్నటువంటి ఆ సామెతలను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ నడిపింపుతో మనం చదవగలిగినప్పుడు మరింత అనుభవంలోనికి మనం వెళ్ళడానికి, మరింత దేవుని కృపలో మనం ఎదగటానికి కూడా ప్రభు మనకి సహాయం చేస్తాడు. అలాగున సామెతల గ్రంథ ధ్యానంలో గడిచిన దినాల్లో దేవుడు చూపిన కృపకే నేను దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం కూడా మీకు ఎంతో దీవెనకరంగా ఉందని వ్యక్తిగతంగా నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీరు చూపిన కృపకై మీకు వందనాలు. ప్రాకారం లేని పట్టణం గతి ఏమవుతుందో, మనసును అణుచుకోలేనటువంటి స్థితిలో ఉన్న మా బ్రతుకులు కూడా ఏమవుతాయో మీరు హెచ్చరికలు చేసినందుకు వందనాలు. విశ్వాసంతో మీ వాక్యాన్ని గైకొంటున్నాం, మీ వాక్యానికి లోబడుతున్నాం, మీ వాక్యాన్ని మా హృదయాంతరంగాల్లోనికి తీసుకుంటున్నాం. కార్యశీలుడైన దేవా, మాలో గొప్ప కార్యాలు జరిగించండి. అసంబద్ధమైనవి ఏవి మా జీవితంలోకి రాకుండా సహాయం దయచేయండి. నీతో అంటు కట్టబడగలిగే అనుభవాన్ని మీరు దయచేయండి. ఎవరైతే వీక్షిస్తున్నారో వారి కుటుంబాల్లో మీరు గొప్ప అద్భుత ఆశ్చర్యాలు చేయండి. ఆశ్చర్యాలు అద్భుతాల కొరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు, అవి మా దగ్గరికే పంపిస్తామనే సత్యం జనులు గుర్తెరగడానికి సహాయం దయచేయండి. మీరే మహిమ పొందమని మీకు వదనాలు తెలియచేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.